ప్రపంచంలో ఇప్పటికీ కూడా అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలక్షన్స్ లో బ్యాలెట్ పేపరే వాడుతున్నారు, ఈవీఎంలు వాడలేదు. సో భారత్ లో కూడా ఈ పద్ధతి రావాలి అంటూ జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. దీనికంటూ అధికార పార్టీ నుంచి కూడా కౌంటర్లు గట్టిగానే పడుతున్నాయి. మా అసోసియేట్ ఎడిటర్ హసీనా ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇవ్వడానికి. హసీనా, 2019లో 150 సీట్లు వచ్చినప్పుడు ట్యాంపరింగ్ కానీ ఈవీఎంలు, ఇప్పుడు మాకు 160 ప్లస్ సీట్స్ వస్తే ట్యాంపరింగ్ అయ్యాయని జగన్ ఏ రకంగా అనగలరు అన్న టీడీపీ కౌంటర్ కి ఎటు నుంచి ఏమైనా జవాబు వచ్చే అవకాశం కనిపిస్తోందా? ఎన్నికల ఫలితాలు అయిన తర్వాత మనం చూసుకుంటే ఈవీఎంకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఎలాన్ మస్క్ తను చెప్పిన విధంటే ఇప్పుడు ఈవీఎంస్ కంటే బెటర్ బ్యాలెట్ పేపర్ అని ఏదైతే ఆయన ట్వీట్ చేస్తారో దాని తర్వాత నుంచి అందరూ కూడా స్పందించారు దేశవ్యాప్తంగా. రాజకీయ నాయకులు మనం చూసుకుంటే రాహుల్ గాంధీ, పురంధేశ్వరి, వీళ్ళందరూ కూడా ఈవీఎంకి సంబంధించి చర్చ జరుగుతుంది, దానికి సంబంధించి ఈ చర్చ ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కూడా దానికి సంబంధించి ట్వీట్ చేశారు. అంటే ఈవీఎంలు గత ఎన్నికల్లో ట్యాంపర్ చేశారు అని ఆయన ఎక్కడ ప్రస్తావించారు. ఈవీఎంస్ లేకుండా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇప్పటి వరకు కూడా బ్యాలెట్ పేపర్లు వాడుతున్నారు, సో ఇక్కడ కూడా అదే వ్యవస్థ తీసుకుని వస్తే మంచిది అని చెప్పి ఆయన చెప్పారు. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఇప్పటికే చాలామంది ఎవరెవరైతే ఫలితాల తర్వాత మాట్లాడారో వాళ్ళు ఈవీఎంస్ పైన ట్యాంపర్ అయ్యాయని చెప్పి వాళ్ళు కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఈ దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటి అనేది అయితే తెలియదు. కానీ ఇప్పుడైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న రచ్చ ఈవీఎంస్ మీద ఇప్పుడు మన స్టేట్లో కూడా స్టార్ట్ అయిందని మనం చెప్పొచ్చు. అయితే దీని మీద వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ముందుకెళ్తుంది ఏంటి అనేది చూడాల్సి ఉంది. రైట్ హసీనా.